నమస్తే వెల్కమ్ టు రెట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారు అలియాస్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రెండు రెండు పేర్లు చెప్పాలి అంటే జనరల్ గా జనరల్గా శ్రీనివాస్ రెడ్డి నుంచి విక్రమాదిత్య నేను బేసిక్ గా యాక్టర్ అవుదాము అని ఇండస్ట్రీకి వచ్చాను కానీ ఇండస్ట్రీలో డాక్టర్ అయ్యా జనరల్ గా ఇండస్ట్రీలో డాక్టర్ అయ్యాను అనుకోకుండా జనరల్ గా నేను డాక్టర్ అవుదాం అని యాక్టర్ అయ్యా అని చెప్తాను రివర్స్ అయింది అది నడుస్తూ ఉంది అందరికి డాక్టర్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇవి చెప్తూ మెడిసిన్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాను అక్కడ నుంచి ఈ ఆయుర్వేదానికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉంది జ్యోతి ఇవన్నీ మిలితమే మనకి మనకి వేదాల్లో ఇవన్నీ ఇంటర్లింక్ అందులోనే కొన్ని కొన్ని నాటికి నక్షత్రాలు ముహూర్తాలు ఇవన్నీ రావడంతో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఈ టైం మంచిది ఈ టైం మంచిది కాదన్నప్పుడు గురువుగారు పాప పుట్టింది ఎలా ఉంటుంది ఇలాంటివి రావడంతో స్పిరిచువల్ వైపు కూడా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు ఇక దాంట్లో స్టడీలో ఇక స్పిరిచువల్ సొసైటీ అనే ట్రస్ట్ పెట్టడం అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు చాలా బాధలు అన్నీ ఉన్నాయి కానీ చాలా ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు దీనికి ఏంటి కారణం అని చెప్పేసి స్టడీ చేస్తే సండే నాన్ వెజ్ తినడం అనేది ఒకటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఒకటి కనిపిస్తుంది దీన్ని మార్చాలి ఎలాగైనా ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక డిజైన్ చేశాను దాన్ని స్పిరిచువల్ సొసైటీ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తాను ఈ స్పిరిచువల్ సొసైటీ పెట్టడం వల్ల ఎక్కువ మంది రావడంతో అంటే శ్రీనివాస్ రెడ్డి అనేది బాగానే ఉంది పేరు నాకే ఇబ్బంది నాకు కదా ఆ పేరుతో ఇబ్బంది ఇలా ఉంది ఇది స్పిరిచువల్ పాత్ కదా ఆ రెడ్డి కొనుక అది చివరున్నది అదే ప్రతిబంధకం అవుతుంది అని అనిపించే ఇబ్బందిగా ఉంది పిలుచుకోవడానికి ఇలాగ నేను సూర్యోపాసన చేస్తాను సూర్యోపాసనలో ఉన్నాను కాబట్టి లతా చౌదరి అని నారీసేన లీడర్ కొంతమంది ఉన్నారు విజయ్ అనే నా మిత్రుడు ఒకడు నాకు ఒక క్యారెక్టర్ రాశాడు ఆ క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య వాళ్ళ ఫోలో అదే పేరు ఫీడ్ చేశాడు లత అడిగినప్పుడు ఇలా విజయ్ ఇలా చెప్పాడు అని చెప్పేసి అంటే బాగుంది కదా ఆదిత్య విక్రమాదిత్య సూర్యుడికి సంబంధించింది ఆయన కూడా స్టడీ చేశారు విక్రమాదిత్యం ఆయన కూడా సూర్యోపాసన చేశారు సూర్యుడికి సంబంధించిన దాంట్లో ఆయన చాలా ఇది సాధించారు కాబట్టి నాకు కూడా నచ్చింది అందుకని విక్రమాదిత్యగా మారడం జరిగింది రైట్ సార్ ఇక మన టాపిక్ విషయానికి వస్తే సార్ ఇవాళ రేపు ఆఫ్టర్ కరోనా గురించి మాట్లాడుకుంటే అప్పు లేని వాడు ఎవరు లేరు సార్ చిన్నదో పెద్దదో అప్పు అప్పు మాత్రం ఉంది ప్రతి ఒక్కరికి ఎంతో పెను భారంలా మారుతోంది సామాన్యులకి సో ఈ అప్పుల బాధ నుంచి కొంచెం తొందరగా బయటపడడానికి ఏదైనా రెమెడీస్ ఉన్నాయి సార్ ఎలా ఏ భగవంతుడిని ఆరాధిస్తే తొందరగా వీటి నుంచి బయటపడచ్చు సార్ అంటే జనరల్గా అన్నమా ఏదైనా రెమెడీ పరిహారం మేము పుస్తకాల్లో చదివి చెప్పేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో కరోనా తర్వాత అప్పుల బాధలు కరోనా టైంలో నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో అప్పు చేశాను ఒక యాభై వేల రూపాయలు అప్పు చేశాను కరోనా టైంలో అంటే మార్చి ఇరవై రెండు జనతా కర్ఫ్యూ ఆ రోజు నా బర్త్డే కో ఇలా అనౌన్స్ చేశారు వన్ డే అది పెరుగుద్ది ఎన్ని రోజులు ఏంటో తెలియదు నేను షూటింగ్ కోసం నిడదు వెళ్ళా షూటింగ్ క్యాన్సిల్ అయింది పక్కనేమో అది అనపర్తి రాజమండ్రి తర్వాత వస్తుంది అనపర్తి నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయాను ఇలాగ బర్త్డే ఉందో పదిహేడు తారీఖు షూటింగ్ స్టార్ట్ అవుతుంది మార్చి పదిహేడు ఇరవై రెండు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బర్త్డే వైఫ్ అందరూ అక్కడే ఉన్నారు అని ఇంకే ఇంకెందుకే అక్కడే ఉందామని చెప్పేసి ఊరు వెళ్ళిపోయాను లక్కీగా అంటే మనం చేసే పూజలు లేకపోతే అనుష్ఠానం దైవం ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఆ షూటింగ్ లేకపోతే నేను హైదరాబాద్లో ఉండి ఉండేవాడిని ఆ కర్ఫ్యూ టైంలో నేను ఒక్కడనే ఉండి ఉండేవాడిని ఇక్కడ నా భార్య కానీ నా తల్లిదండ్రులు వీళ్ళందరూ ఊర్లో ఉండేవారు వాళ్ళు ఎలా ఉన్నారా అని నేను టెన్షన్ పడేవాడిని నేను ఎలా ఉన్నాను ఏంటి పరిస్థితి అని వాళ్ళు టెన్షన్ పడేవారు షూటింగ్కి వెళ్ళా వాళ్ళు క్యాన్సిల్ అయింది ఇంటికి వెళ్ళిపోయింది కదా అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మరి పేమెంట్లు రావాలంటే మనం మనకు మా ఆధారపడిందే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద షూటింగ్లు లేవు ఎలా వస్తాయి ఏంటి పరిస్థితి రెంట్ కట్టే కట్టించుకున్న వానర్ అవర్ ఊరుకోడుగా ధైర్యం చేసి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆయన్ని అడిగా మార్చిలో అడిగాప్పుడే అవసరం లేదు ప్రస్తుతానికి అయితే ఓకే హ్యాపీ అవసరం ఉంటే తీసుకుంటానే నేను చేయడం జరిగింది ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫస్ట్ టైము నేను ఇంతవరకు ఎప్పుడు చేయలే నా ఈ నలభై ఐదు ఏళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అప్పు చేయలేదు చేశాం అక్కడ నుంచి నేను దానికోసం నేను పరిహారం ఎతకడం మొదలుపెట్టా ధనానికి మూలకం లక్ష్మీదేవి అందరూ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తారు లక్ష్మి రావాలి అంటే ఊరికే రాదమ్మా ఆవిడ మీరు కనకధారా స్తోత్రం తెగ చదివేసి ఉంటారు ఇరవై ఒక్క రోజు చదవండి నలభై రోజులు చదవండి చదివేవండి ఫలితం లేదు ఉండదమ్మా ప్రతిదానికి ఏం కావాలంటే ఆర్తి కావాలి ఆర్తితో అడిగితే ఇస్తారు ఆర్తి అనేది ఏంటంటే పెయిన్ మనసు బాధ ఇప్పుడు అది ఎప్పుడు వస్తుంది కష్టం చాలా దారుణంగా ఇబ్బంది ఉన్నప్పుడు చాలా బాధ పెట్టేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే అంత పెయిన్ మీకే ఎందుకు వచ్చింది అంత అప్పు అంటే నేను కూడా చేయాల్సి వచ్చింది కదా ఎందుకు చేయాల్సి వచ్చింది నేను బ్రతకడం కోసం చేయాల్సి వచ్చింది వేరే దానికోసం అంత ఇబ్బంది ఎప్పుడు నేను పడలేదు లైఫ్లో అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష్మీదేవి ఊరికే రాదు విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టండి అవని పిలవక్కర్లే వచ్చి కూర్చుంటుంది అవి అంటే మరి విష్ణు ఎవరు విష్ణుమూర్తిని ఎలా పిలవాలి అంటే విష్ణు సహస్రనామార్చన చదివేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందా విష్ణు సహస్రనామార్చన చదివేస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడు అవుతాడు ఇంటి రాడు విష్ణుమూర్తిని మీరు ఆవాహన చేసుకోవాలి విష్ణుమూర్తి అంటే ఏంటమ్మా ఆయన గురువుగారు అరికాలులో అరికాలంలో ఆయన పేరు ఏం పేరు భృగు మహర్షి గుండెల మీద దన్నాడు ఆయన కోపం తెచ్చుకోవాలి ఆయన విష్ణుమూర్తి అంటే మీకు ఇక్కడ ఏం కావాలి లక్ష్మీదేవి మీకు రావాలంటే కోపం ఉండకూడదు మీలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోండి మీకు కృతజ్ఞత కావాలి లక్ష్మి మీ దగ్గరికి రావాలంటే క్షమాగుణం ఇవి రెండే ఆయన భృగు మహర్షిని క్షమించాడు కోపం తెచ్చుకోలేదు ఆయన గురువు కదా కృతజ్ఞతాభావంతో ఉన్నాడు ఈ రెండు గుణాలు మీ దగ్గర ఉన్నాయంటే విష్ణుమూర్తి మీ గుండెల్లో ఉంటాడు విష్ణుమూర్తి మీ గుండెల్లో ఉన్నాడు అంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉంటుంది ఇది కావాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఫర్ గ్యూనెస్ క్షమించండి అవతల వాడు తప్పు చేశాడు నిజం మీద నిజంగానే గు మృగుమహర్షిలాగే గుండెల మీద తన్నాడు క్షమించండి ఏదో కారణం ఉంటుంది అనుకోండి ఆలోచించండి ఆగండి మీ డబ్బులు ఎక్కడికి పోవు ఏం అవు తన్నేడు తన్ననైనా పచ్చాప్తా పడాలి తర్వాత ఆయన ఇబ్బంది పడ్డాడుగా అది మనం అవతల వారికి గుణపాఠం చెప్పాలి కానీ తొందర కోపం తెచ్చుకోవడం వల్ల తన కోపమే తన శత్రువు ఇక్కడ నేను అనే అహంకారం డబ్బు సంపాదించదు నేను కాదు డబ్బు సంపాదించేది మీకు ఆ యోగం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా ఉంటా వెతుక్కుంటూ వస్తుంది కొంతమంది ఒకే ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు అక్కా చెల్లెల్లో అన్నదమ్ముళ్ళు అనుకుంటే ఒకడు ఏ సినిమా ఫీల్డ్లోనూ ఉంటే ఇద్దరు ఊర్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ బాధలు పడుతూ ఉంటాడు ఇతను ఎందుకు వచ్చాడు అర్హత అంటే ప్రతిదానికి మీకు కావాల్సింది ఏంటి డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ అర్హత ఉండాలి అలాగే డబ్బుని నిర్లక్ష్యం చేసిన వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోదు విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు అందుకని ఆయనతో కూడా ఆవిడ వెళ్ళిపోయింది అశ్రద్ధ చేయకండి అంటే మనకి కొన్ని కొన్ని రెమెడీస్ లో వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్ అంటేనే పర్స్ అనేదే డబ్బు పెట్టుకోవడానికి అందులో చాలా రకాలు పెట్టేస్తారు అక్కలేని చెత్త పేపర్స్ ఆ పేపర్స్ ఈ పేపర్స్ విజిటింగ్ కార్డ్స్ చాలా పెట్టేస్తారు మనీ పర్స్ అంటే మనీ మాత్రమే ఉండాలి క్రెడిట్ కార్డులని లేకపోతే ఐడి కార్డ్స్ అని పెట్టకూడదండి అవి అంటే మరి డబ్బులే కదా ఓకే ఐడి కార్డ్స్ డబ్బులు కాదు కదా పెట్టదు దానికంటూ మళ్ళీ సెపరేట్ పర్స్ పెట్టుకోవచ్చా అలా పెట్టుకోవాలండి అంటే మీరు ఇది మనీ వ్యాలెట్ గా వాడుతున్నారా మనీ పర్స్ గా వాడుతున్నారా లేకపోతే విజిటింగ్ పర్స్ గాను లేకపోతే కార్డ్స్ పర్స్ గాను వాడుతున్నారా మీరు ఆలోచించుకోండి మీకు ఏది అవసరమైతే అదే చేయండి ఇప్పుడు డబ్బు ఇక్కడే పాకెట్ ఇక్కడ ఎందుకు కుట్టారు గుండెకి ధైర్యం డబ్బు ఉంది అని అదే వాలెట్ తీసుకుంటే వెనకాల పెడతారు అది మూలాధారానికి దగ్గరగా ఉంటది మూలాధారానికి దానానికి సంబంధం ఉంది గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీ గణపతి పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అక్కడ గుంజీళ్ళు తీస్తారు గుంజీళ్ళు తీస్తే మూలాధారం యాక్టివేట్ అవుతుంది మూలాధారం యాక్టివేట్ అయితే డబ్బు సంపాదించడానికి సోర్సెస్ ఓపెన్ అవుతాయి మూలాధారం క్వాలిటీఏ ఇన్స్టిక్ట్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ అబౌండెన్స్ డబ్బు సమృద్ధిగా వస్తుంది ఇన్స్టిక్ట్ ఆఫ్ సర్వైవల్ బ్రతకడానికి కావాల్సింది ఏంటి ప్రాస్పారిటీ డబ్బు అది సరిపడినంతగా వస్తా మూలాధారంకున్న క్వాలిటీస్ అవి ధనం సంపాదించాలంటే మూలం మూలాధారం బాగుండాలి అంటే అప్పులు తీరాలంటే ఇది చేయాలి అలాగే అంటే ఉన్నాట్లో మనం ఎలాగూ ఒక మంచి నేను నేను పాటించింది చెప్తాను నేను ఏదైతే చేశానో అది చెప్తాను లక్ష్మీ కవచం అని ఉంది మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ లక్ష్మి అని ఒక శ్లోకం కవ లక్ష్మీ కవచం అది లక్ష్మీ కవచాన్ని తొమ్మిది సార్లు ఇరవై పద్దెనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు మీకు ఎంత డబ్బు అవసరమో అన్నిసార్లు చదవండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా త్వరగా అధిక మొత్తంలో డబ్బు వస్తుంది ఓకే ఈ లక్ష్మీ కవచం మామూలుగా పీడిఎఫ్లో మనకి గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి కొన్ని ఉంది చాలా పెద్దగా ఉంది నేను సింప్లిఫై గా నాకు మా గురువు గారి ఇచ్చిన మంత్రం ఉంది మనం ఇద్దా ఉంటే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ పూజ చేసినా మీరు కనకదార చదివినా కడ్గమాల చదివినా విష్ణు సహస్రనామార్చన చదివినా లేకపోతే నమక చమక తో శివుడికి అభిషేకం చేసిన ఇవన్నీ చేసినా ముందు మీకు ఫస్ట్ అర్హత కావాలి అది సంధ్యావందనం చేస్తేనే వస్తుంది సూర్యోదయానికి ముందు నిద్ర లేచి సంధ్యావందనం చేసిన తర్వాతే మీరు లక్ష్మీ కవచం చదవండి కనకదార చదవండి ఖడ్గమాల చదవండి చేస్తాయి ఇది ఏది పనిచేయాలన్నా మీ ఒంట్లో మీ బాడీలో విటమిన్స్ ఉంటాయి కదా విటమిన్స్ అన్ని చేయాలంటే కావాల్సిన విటమిన్ ఏంటమ్మా విటమిన్ అదే డి హండ్రెడ్ పర్సెంట్ డి ఉంటేనే మిగతా విటమిన్స్ బి 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 ట్వల్ కావచ్చు బి సిక్స్ కావచ్చు బాగుంటాయి సి కావచ్చు ఏది పని చేయాలన్నా డి కావాలి మీకు ఏ దేవతార్చన ఉపయోగపడాలన్నా సంధ్యావందనం చెయ్యకపోతే ప్రోక్షణ అవ్వకపోతే లేకపోతే ప్రాయశ్చిత అర్ఘ్యప్రదానం అవ్వకపోతే ఇవేమీ పనిచేయవు ఆడవాళ్ళ పరిస్థితి ఎవరి సంధ్యావందనం చేయడానికి ఆడవాళ్ళతో ఇబ్బంది ఉందమ్మా సూర్యుడు అర్ఘ్యం చేతుల్లో వేసుకుని సూర్యనారాయణ మీకు ఏది వస్తే అది చేయండి సంధ్యావందనం వేళ్లే చేయాలి వాళ్ళు చేయకూడదు రూలే లేదు అందరూ చేయొచ్చు సంధ్యావందనం ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు అవును చెప్పారు అంటే ఈ యుగంలో లేదు యుగంలో ఉంది అనేది అమ్మా అప్పుడు ఆ యుగం నుంచి వాళ్ళ వాళ్ళ జన్మలతో పాటు వచ్చిన వాళ్ళమే వాళ్ళు మనకు అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతలు వీళ్ళే తప్ప మనం వేరు కాదు అలా వేరు చేసుకోవద్దు ధర్మం యుగం మారిందంతే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం యుగం మారిందంతే సేమ్ అన్ని అసిటీస్ గా ఉన్నాయి ఆడవాళ్ళు అద్భుతంగా చేయొచ్చు చెయ్యండి మిమ్మల్ని చూసైనా మేము మగవాళ్ళు నేర్చుకుంటాం ఎందుకంటే మీరు లేస్తారు మీరు లేచి రెడీ అయ్యి మీరు కనిపిస్తేనే మేము ఆనందంగా లేస్తాం అందరం పడుకుని ఉంటే అందరం పడుకునే ఉంటాం ఎవరు లేము మీరు లెగిస్తున్నారన్న సిగ్గుతోటో లేకపోతే ఇంకో దానితోటి నేను కూడా లేవడానికి ట్రై చేస్తాం మీరు లేచి సంధ్యావందనం చేయండి అప్పుడు మీతో పాటు మీ భర్త పిల్లలు వీళ్ళు కూడా లేస్తారు మిమ్మల్ని పాటిస్తారు మా పిల్లలు ఏది నేర్చుకోరు చేస్తారు అనుసరిస్తారు వాళ్ళు మిమ్మల్ని అనుసరించాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళతో సంధ్యావందనం చేయించండి ఆదిత్య హృదయ పారాయణం వినిపించండి నేర్పించండి అసలు భారతదేశం మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని అద్భుతంగా పొందుద్దామా నో డౌట్ ఇందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మీరు సహకరించండి సంధ్యావందనం చేయండి ఆదిత్య ఉదయం పారాయణం చేయండి సూర్య సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు చేయండి లక్ష్మీదేవి వచ్చు ఇంట్లో కూర్చుంటుంది నో డౌట్ నాది హామీ ఈ ఈ మీరు చెప్పిన కవచం ఎంత టైం పడుతుందండి ఒక్కసారి ఆ ఒక్కసారికి పెద్ద ఏమి వన్ మినిట్ మినిట్ పడుతుంది అంతే తొమ్మిది సార్లు చేయాలంటే తొమ్మిది రోజులు పడుతుంది నేను చాలా మందితో చేయించిన చాలా అదేనమ్మా మీకు డబ్బు ఎప్పటి వరకు కావాలి డబ్బు ఎంత కావాలి ఎంత కావాలి రైట్ మీకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు వచ్చే వరకు చేయండి టార్గెట్ పెట్టుకోండి కోటి రూపాయలు ఎప్పుడు వరకు తెచ్చుకోవాలి అంటే కోటి కావాలంటే ఎంత కష్టపడాలో మళ్ళీ అడగద్దు మీరు ఎన్ని ఎన్ని వేలు చేయాలి సార్ ఎన్ని లక్షలు చేయాలి కాదు మీ మనసుకు తెలుస్తుంది మీకు డబ్బు రావటం మొదలవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బు రావటం అయితే నేను నా లైఫ్లో నేను మామూలుగా యాక్టర్గా చేసినప్పుడు రోజుకి రెమ్యూనేషన్ టీఆర్టీ చేసినప్పుడు రెండు వేలు మూడు వేలు ఇలా నేను పద్దెనిమిది వేల రూపాయలు ఇది చేసిన తర్వాత ఒకేసారి సింగిల్ చెక్ ఒకేసారి ఒక్కరోజు షూటింగ్కి సరదాగా పిలిస్తే వెళ్తే పద్దెనిమిది వేలు ఇచ్చారు అప్పుడు నేను రోజు పద్దెనిమిది వేలు చేసేవాడి సరే నేను పద్దెనిమిది సార్లు డైలీ పద్దెనిమిది వేలు పూర్తి చేసే అంటే పద్దెనిమిది ఎందుకు చెప్పానంటే అక్కడ పద్దెనిమిది వచ్చింది నాకు మీకు ఎంత అవసరం అంత చేయండి అంత వస్తుంది అది వస్తుందంటే మీరు పెంచుకుంటూ ఉండాలా తగ్గించుకుంటా ఇష్టం డబ్బు ఎప్పటి వరకు వరకు కావాలి అప్పటి చేస్తూనే ఉండండి భాగం చేసుకోండి ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి ఇప్పుడు మనిషికి కావాల్సింది ఆరోగ్యం అది భాస్కర్ ఇస్తాడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి తిని తినాలి దానికి కావాల్సింది డబ్బు లక్ష్మీదేవి వస్తుంది ఇంకేం కావాలి బట్ టైమ్స్ ఏమైనా ఉన్నాయి సార్ ముందే లేచి అన్ని చేసుకున్నా ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని సూర్యోదయం సమయంలో హోరలు జరుగుతూ ఉంటాయి కదా సూర్యహోరలో మీరు సంధ్యావందనం చేస్తారు అది సోమవారం ఆదివారం అయితే సూర్యహోర సోమవారం అయితే చంద్రహోర మంగళవారం అయితే కుజహోర ఇలా హోరలు జరుగుతుంటాయి కదా మీకు బాగా ఎక్కువ చేయాలనుకున్నప్పుడు శుక్రవారం శుక్రహోరలో చేయండి ఉదయం సూర్యోదయం తోటి ఉంటుంది ఆరున్నర టు ఏడున్నర వన్ అవర్ ఉంటుంది అలాగే సోమవారం సూర్యహోర హోరలు అలాగే ఉంటాయి ఆదివారం రవిహోర అలాగే హోరల్ హోర్లతో సూర్య హోర శుక్ర హోర వస్తూ ఉంటది శుక్రుడు కాబట్టి లక్ష్మికి ఇది స్వాదిష్టాన చక్రానికి డబ్బుకు సంబంధించి కాబట్టి చేయండి మీరు ఏ హోరలో చేసినా ఆ హోర్ దానికి సంబంధించి ఏదో ఒక ఇంటర్లింక్ ఉంటుంది ఎందుకంటే ఆ హోరలో మళ్ళీ ఈ నవ ఈ రవి బుధ ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న హోర్లు వస్తాయి నిమిషాల్లో ఆ వన్ మినిట్లో ఆ వన్ అవర్లో మళ్ళీ మినిట్స్ వస్తాయి మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక టైంలో అది కనెక్ట్ అవుతుంది మీ మనసుకు తెలుస్తుందమ్మా నేను పళ్ళ టైంలో చేపడం కాదు మీరు మొదలు పెట్టండి మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకుని మీకు ఏం చెప్పాలో గురువుగా ఆయన బోధిస్తాడు మీకు గురువును చూపించేవాడిని మాత్రమే నేను మిడిల్ పర్సన్ నేను మీడియాని నేను గురువుని కాదు మీ గురువుని మీకు అప్పచెప్పే ఒక మీడియాని అంతే రైట్ సార్